సైలెంట్ గా ఉన్నాం కదా అని, ఏం మాట్లాడినా పడతాం అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు. తమ జోలికి రావద్దంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సాఫ్ట్ టార్గెట్ అనుకుని మెగా ఫ్యామిలీ మెంబర్స్ పై రాళ్లు వేయొద్దన్న నాగబాబు తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఇకపై ఎలా రియాక్ట్ అవుతామో తెలియదన్నాడు. తమ సహనాన్ని ఓర్పుని చేతగాంతనంగా తీసుకోవద్దన్నాడు. తన హెచ్చరికల్ని అంత ఈజీగా తీసుకోవద్దంటున్నాడు. తల్లిని అంటే ఎవరైనా భరిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన నాగబాబు ఆడపిల్ల కాబట్టే వదిలేశామన్నాడు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉన్న మగాడన్నాడు నాగబాబు. ఆ ధైర్యం మీకుందా అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్న వాళ్ల వెనుక ఎవరెవరు ఉన్నారో, ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో తమకు తెలుసన్నాడు. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ వాళ్ళందరి దూల తీర్చడం ఖాయమన్నాడు. ఇక చూసుకోండి అని తమ అభిమానులకు ఒక్కసారి చెబితే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించాడు నాగబాబు.